తో జరిగిన తొలి మ్యాచ్ మ్యాచ్లో భారత్ బుధవారం రెండో వార్మప్ మ్యాచ్లో తలపడి ఘన విజయం సాధించింది అయితే రెండో వార్మప్ మ్యాచ్లో అతిథి పాత్ర పోషించిన రిషబ్ పంత్కు ఆస్ట్రేలియాపై ప్రాక్టీస్ మ్యాచ్లో విశ్రాంతి లభించింది అయితే సౌత్ పా మాత్రం బౌండరీ తాడు వెలుపల రిషబ్ పంత్ నైపుణ్యాలను మెరుగుపరిచే పనిలో నిమగ్నమయ్యాడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా దుబాయ్లో పోరాడుతున్నప్పుడు పంత్కు కీపింగ్లో మరిన్ని చిట్కాలు నేర్పిస్తూ మెంటర్ ధోని కనిపించాడు ధోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు కావడంతో పంత్ ఫుల్ స్వింగ్ లో ధోని నుంచి కీపింగ్ పాఠాలు నేర్చుకుంటూ కనిపించాడు అయితే ఈ వీడియో నెట్టింట్లో షేర్ చేయడంతో నెటిజన్లు తెగ వైరల్ చేశారు అలాగే తమ అభిప్రాయాలను పంచుకున్నారు వారసుడికి కీపింగ్ లో తగిన నైపుణ్యాలు నేర్పిస్తూ ఉండడంతో అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు ఎంఎస్ ధోని తన వారసుడు రిషబ్ పంత్ ని తీర్చిదిద్దుతున్నాడంటూ కామెంట్లు పంచుకున్నారు రెండు వేల పదిహేడులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పంత్ ఫార్మాట్లు షరతులతో సంబంధం లేకుండా పెద్ద షాట్లను ఆడటం పలు విమర్శలకు దారితీసింది అయితే కొన్నిసార్లు ఇదే ఆటతో మ్యాచ్లను గెలిపించిన తీరు కూడా అభినందనీయం భారత మాజీ కెప్టెన్ కూడా ఇరవై నాలుగేళ్ల పంతు మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది శిక్షణ డ్రిల్ గురించి మాట్లాడితే ధోని అండర్ ఆర్మ్ బంతులు విసురుతున్నట్లు కనిపించగా పంత్ వాటిని ముందు ఒక స్టంప్ తో పట్టుకుంటూ కనిపించాడు యుఏఈలో నెమ్మదిగా మలుపు తిరిగే ట్రాక్లలో స్పిన్నర్లపై పంత్ తన నైపుణ్యాలను పదును పెట్టడానికే ఈ పాఠాలు చెప్పినట్లు తెలుస్తోంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట యాభై రెండు పరుగులు సాధించింది స్టీవ్ స్మిత్ యాభై ఏడు పరుగులతో రాణించాడు స్టోయినిస్ నలభై ఒక్క పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు మ్యాక్స్వెల్ ముప్పై ఏడు పరుగులు చేయగా భారత బౌలర్లలో అశ్విన్ రెండు రాహుల్ చహర్ భోవి మూడు పరుగుల టార్గెట్ తో పరిలోకి దిగిన భారత్ పదమూడు పంతులు మిగిలిండగానే చేరుకుంది ఓపెనర్ రోహిత్ శర్మ అరవై పరుగులు సాధించిన తర్వాత రిటైర్డ్ హార్ట్ గా సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఎనిమిది కేఎల్ రాహుల్ ముప్పై తొమ్మిది పరుగులతో ఆకట్టుకున్నారు హార్దిక్ పాండ్యా భారత విజయానికి ఆరు పరుగులు కావాల్సిన తరుణంలో భారీ సిక్స్ కొట్టి తన స్టైల్లో మ్యాచ్ను ముగించాడు